केयूराणि भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम्। ॐ श्री गुरुभ्यो नमः। దైవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా సంస్కృత భాషాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్య సందర్శక మహాశయభ్య శుభస్వాగతం। ప్రథమత మనుత్రయం నమస్కృత్య అనంతరం మహాకవి కాళిదాసకృత రఘువంశ మహాకావ్యే త్రిషష్టితమ శ్లోకస్య తథైవ చతుషష్టితమ శ్లోకస్య అధ్యయనం కరవామహే। దైవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా సంస్కృత భాషాధ్యయన కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం। ముందుగా మృతురాయానికి నమస్కారం చేసి తర్వాత కాళిదాసు రచించినటువంటి మహాకవి కాళిదాసు రచించినటువంటి రఘువంశ మహాకావ్యంలో 6వ సర్గలో 63, 64 శ్లోకాల్లోని విశేషాలను తెలుసుకుందాం। పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మృతురాయం। త్రిషష్టితమ శ్లోక। అనేన పాణౌ విధివద్ గృహీతే అనేన పాణౌ విధివద్ గృహీతే అనేన పాణౌ విధివద్ గృహీతే మహాకులీనేన మహీవ గుర్వీ మహాకులీనేన మహీవ గుర్వీ మహాకులీనేవ మహీవ గుర్వీ రత్నాను విద్ధార్ణవ మేఖలాయాః రత్నాను విద్ధార్ణవ మేఖలాయాః రత్నాను విద్ధార్ణవ మేఖలాయాః దిశస్స పత్నీ భవదక్షిణస్యాః దిశస్స పత్నీ భవదక్షిణస్యాః దిశస్స పత్నీ భవదక్షిణస్యాః। చతుషష్టితమ శ్లోక। తాంబూలవల్లి పరిణద్ధ పూగా స్వేలాలతా లింగిత చందనాసు తాంబూలవల్లి పరిణద్ధ పూగా స్వేలాలతా లింగిత చందనాసు తాంబూలవల్లి పరిణద్ధ పూగా స్వేలాలతా లింగిత చందనాసు తమాలపత్రాస్తరణాసు శశ్వత్ ప్రసీదరంతుం మలయస్థలీషు। 63వ శ్లోకం। అనేన పాణౌ విధివద్ గృహీతే మహాకులీనేన మహీవ గుర్వీ రత్నాను విద్ధార్ణవ మేఖలాయా దిశస్స పత్నీ భవదక్షిణస్యాః। సునంద ఇందుమతిదేవితో చెప్తోంది, అనేన పాణౌ విధివద్ గృహీతే మహాకులీనేన మహీవ గుర్వీ రత్నాను విద్ధార్ణవ మేఖలాయాః దిశస్స పత్నీ భవదక్షిణస్యాః। ఇదానీం పదవిభాగః। అనేన ప్రథమం, పాణౌ ద్వితీయం, విధివత్ తృతీయం, గృహీతే చతుర్థం, మహాకులీనేన పంచమం, మహీ షష్ఠం, ఇవ సప్తమం, గుర్వి అష్టమం, రత్నాను విద్ధారణ మేఖలాయాః నవమం, దిశః దశమం, సపత్ని ఏకాదశం, భవ ద్వాదశం, దక్షిణస్యాః త్రయోదశం। 10వ శ్లోకః। పునః పరిగణయామః। అనేన ప్రథమం, పాణౌ ద్వితీయం, విధివత్ తృతీయం, గృహీతే చతుర్థం, మహాకులీనేన పంచమం, మహీ షష్ఠం, ఇవ సప్తమం, గుర్వీ అష్టమం, రత్నాను విద్ధారణ మేఖలాయాః నవమం, దిశః దశమం, సపత్ని ఏకాదశం, భవ ద్వాదశం, దక్షిణస్యాః త్రయోదశం। 10వ శ్లోకః। అనంతరం అన్వయక్రమః। మహాకులీనేన అనేన పాణౌ విధివద్ గృహీతే సతి గుర్వీ మహీ ఇవ రత్నాను విద్ధారణ మేఖలాయాః దక్షిణస్యా దిశః సపత్ని భవ। పునః పరిశీలయామః అన్వయక్రమం। మళ్ళీ అన్వయక్రమం పరిశీలిద్దాం। మహాకులీనేన అనేన పాణౌ విధివత్ గృహీతే సతి
गुर्वी मही इव रत्नानुविद्धार्णवमेखलायाः दक्षिणस्याः दिशः सपत्नी भव. ఈ మహారాజును వివాహం చేసుకుంటే దక్షిణ దిగ్భాగానికి నువ్వు పట్టమహిషి అవుతావు. పదార్థోక్తి: మహాకులీనేన, మంచి కులమునందు గొప్ప కులమునందు జన్మించినటువంటి, గొప్ప వంశమునందు జన్మించినటువంటి, అనేన ఇతనితో, ఇతని చేత అంటే ఈ పాండ్యరాజు చేత, పాణవు హస్తము అంటే నీ చేయి విధివత్ శాస్త్ర ప్రకారంగా గృహీతే సతి స్వీకరించబడగా అంటే పాణిగ్రహణం జరగగా, గుర్వీ గొప్పదైన మహి ఇవ భూమి వలె రత్న అనువిద్ధ అర్ణవ మేఖలాయాః, రత్న అనువిద్ధ అర్ణవ మేఖలాయాః, రత్నానువిద్ధ అర్ణవ మేఖలాయాః, రత్నములతో కూడినటువంటి సముద్రమే ఓడ్యాణముగా కలిగిన మేఖల అంటే హద్దు, తెలుగులో ఒడ్డాణం అంటారు, సంస్కృతిలో ఓడ్యాణం అంటారు. రత్నాలతో కూడిన సముద్రమే ఒడ్డాణముగా కలిగినటువంటి దక్షిణశ్యాహ దిశ, దక్షిణ దిగ్భాగానికి, దక్షిణ భారతదేశానికి సపత్ని భవ, సవతివి అవుతావు. అంటే రాజ్యలక్ష్మి మొదటి భార్య అంటే రాజ్యానికి అధిపతి అని అర్థం. ఇంకా సవతి అంటే నిజానికి ధర్మపత్ని, ధర్మపత్ని అవుతావు, పట్టమహిషి అవుతావు అని అర్థం. పునఃపరిశీలయామహ పదార్థోక్తి: మహాకులీనేన, గొప్ప వంశమునందు జన్మించినటువంటి, అనేన ఇతని చేత, ఈ పాండ్యరాజు చేత, పాణవు చేయి విధివత్ శాస్త్ర ప్రకారంగా గృహీతే సతి స్వీకరించబడగా అంటే వివాహం కాగా, గుర్వీ గొప్పదైన మహీవ భూమండలం వలె రత్న అనువిద్ధ అర్ణవ మేఖలాయాః, రత్నములతో కూడిన సముద్రమే ఓడ్యాణముగా కలిగిన దక్షిణశ్యాహ దిశ, దక్షిణ దిగ్భాగానికి సపత్ని భవ, సపత్ని సంస్కృతం, తెలుగులో సవతి అంటే ఒక భర్తకు ఇద్దరు భార్య ఉన్నప్పుడు రెండో భార్యను సవతి అంటారు. సవతివి అగుము, భవ అగుము ఆకాంక్ష, భవ అగుము కా ఎవరు, త్వం నీవు, అకర్మక ప్రయోగ. కథం భూత ఇటువంటి దానివి, సపత్ని సవతివి, కశ్యా దేనికి, దక్షిణశ్యా దిశ దక్షిణ దిగ్భాగానికి. కథం భూత ఎటువంటిదా దక్షిణ దిక్కు, రత్నానువిద్ధార్ణవ మేఖలాయాః, రత్న అనువిద్ధ అర్ణవ మేఖలాయాః, రత్నములతో కూడిన సముద్రమే ఓడ్యాణముగా కలిగింది. కేనా కా ఇవ, కేవ కా ఇవ, కేవ దేని వలె, మహి ఇవ భూమండలం వలె. కథంభూత ఎటువంటిది ఆ భూమి, గుర్వీ గొప్పది. కథంభూతే సతి ఎటువంటిది చూడగా, గృహీతే సతి స్వీకరించబడగా, పాణిగ్రహణం అంటారు కదా అది. కథం ఏ విధంగా, విధివత్ శాస్త్రాన్ని అనుసరించి, శాస్త్ర ప్రకారంగా, కస్మిన్ ఏది, పాణవు చేయి, కేనా ఎవని చేత, అనేన ఈ పాండ్యరాజు చేత. కథంభూతైన ఎటువంటి వాడినా, మహాకులీనైన గొప్ప వంశమునందు జన్మించినవాడు. పునఃపరిశీలయామహ ఆకాంక్షాం: భవ అగుము కా ఎవరు, త్వం నీవు. కథంభూత ఎటువంటి దానివి, సపత్ని సవతివి, కశ్యా దేనికి, దక్షిణశ్యా దిశ దక్షిణ దిగ్భాగానికి. కథంభూత ఎటువంటిదా దక్షిణ దిక్కు, రత్నానువిద్ధారణ మేఖలాయాః, రత్నములతో కూడిన సముద్రమే హద్దుగా అంటే ఓడ్యాణముగా హద్దుగా కలిగింది. కా ఇవ దేని వలె, మహి ఇవ భూమి వలె. కథంభూత ఎటువంటిది ఆ భూమి, గుర్వీ గొప్పది. కథంభూతే సతి ఎటువంటిది చూడగా, గృహీతే సతి స్వీకరింపబడగా. కథం ఏ విధంగా, విధివత్ శాస్త్ర ప్రకారంగా. కస్మిన్ ఏది, పాణవు చేయి, కేనా ఎవని చేత, అనేన ఈ పాండ్య దేశాధిపతి చేత. కథంభూతైన ఎటువంటి వాడి చేత, మహాకులీనైన గొప్ప వంశమునందు పుట్టినవాడి చేత. శబ్దరూప సమాసాః: అనేన ఏనేనా ఆభ్యాం ఏభి, ఇదం శబ్ద మకారాంత పుంలింగ తృతీయకుజనంత, పాణౌ పాణ్యో పాణిషు, పాణిశబ్ద వికారాంత పుంలింగ సప్తమ ఏకవచనంత. విధివత్ అంటే శాస్త్ర ప్రకారంగా అవ్యయం. ఇది అవ్యయం అనగానే మనకు సూత్రం జ్ఞాపకం రావాలి, లింగ విభక్తి వచన శూన్యాని అవ్యయాని. గృహీతే గృహీతయో గృహీతేషు, గృహీత శబ్ద అకారాంతపుణంగా సప్తం ఏకజనంత. మహాకులీనేన మహాకులీనేన మహాకులీనాభ్యాం మహాకులీనై, మహాకులీన శబ్ద అకారాంతపుణంగా తృతీయకజనంత. మహీ మహ్యౌ మహ్య, మహీ శబ్ద ఈకారాంతస్థిరంగా ప్రథమ ఏకజనంత. ఇవ అవ్యయం. గుర్వీ గుర్వ్యౌ గుర్వ్య,
గురువీ గుర్వ్యౌ గుర్వ్య రకార వకార ఏకారాలు. గురువీ శబ్ద ఈకారాంత స్త్రీలింగ ప్రథమగుజనాంత గౌరీ శబ్దవత్. రత్నానువిద్ధారణ మేఖలాయా ఆకారాంత స్త్రీలింగ రత్నానువిద్ధారణ మేఖలా శబ్ద షష్ఠీ ఏకవచనాంత. రత్నానువిద్ధారణ మేఖలాయా రత్నానువిద్ధారణ మేఖలయో రత్నానువిద్ధారణ మేఖలానాం. దిశ దిశో దిశాం దిక్శబ్ద షకారాంత స్త్రీలింగ షష్ఠీ ఏకవచనాంత. సపత్ని సమానపతి యశస్స సపత్ని భర్త సమానంగా ఉన్నటువంటి భార్యలను సపత్ని అంటారు. ఈకారాంత స్త్రీలింగ ప్రథమ ఏకవచనాంత. సపత్ని సపత్న్యౌ సపత్న్యః భవత్ భవ భవ భవతాత్ భవతం భవత. భూసత్తాయాం ఇత్యస్మాత్ ధాతోః విద్యాధ్యాయ శిశులోట్ పరస్మైపద మధ్యమపురుష ఏకవచనాంత. దక్షిణస్యాః దక్షిణ దక్షిణస్యాః దక్షిణయాః దక్షిణయోః దక్షిణానాం. దక్షిణాశబ్ద ఆకారాంత స్త్రీలింగ షష్ఠీ ఏకవచనాంత. వ్యాఖ్య అనేన మహాకులీనేన పాండ్యేన పాణౌ యథాశాస్త్రం గృహీతే సతి రత్నానువిద్ధారణ మేఖలాయా దక్షిణస్యా దిశ సపత్ని భవ సపత్ని అంతరాభావ ధ్వన్యతే. ఈయనకి ఇంతకుముందు వివాహం కాలేదు, నీకు ఇంకా సవతులు ఎవరు లేరు, నువ్వే ధర్మపత్నివి అనే భావాన్ని చెప్తున్నారు ఇక్కడ. నీవు రత్నముల సముద్రం రత్నముల నిలయమైనటువంటి సముద్రము సరిహద్దుగా గిరిగినటువంటి దక్షిణ దేశాన్ని పరిపాలిస్తున్న ఈ పాండ్యరాజును వివాహం చేసుకుంటే అతనికి నువ్వు పట్టపురాణి అవుతావు. ఇదానీ శ్లోక పునశ్చరణం. అనేన పాణౌ విధివత్ గృహీతే మహాకులీనేన మహీవ గురువీ రత్నానువిద్ధారణవ మేఖలాయా దిశ సపత్ని భవదక్షిణస్యా. అనంతరం చతుషష్ఠితమ శ్లోక. తాంబూలవల్లి పరిణద్ధపోగా స్వేలాలత లింగిత చందనాసు తమాలపత్రాస్తరణాశుశ్వత్ ప్రసీదరం తుం మలయస్థలీషు. తాంబూలవల్లి పరిణద్ధపోగా స్వేలాలత లింగిత చందనాసు. రెండు పాదాలు కలిపి చెప్పాలి, ఎందుకంటే పాదం చివర విభజించడానికి అవకాశం ఉండదు. తమాలపత్రాస్తరణాశుశ్వత్ ప్రసీదరంతుం మలయస్థలీషు. పదవిభాగ. తాంబూలవల్లి పరిణద్ధపూగాసు ప్రథమం, ఏలా లతాలింగిత చందనాసు ద్వితీయం, తమాలపత్రాస్తరణాసు తృతీయం, శశ్వత్ చతుర్థం, ప్రసీద పంచమం, రంతుం షష్ఠం, మలయస్థలీషు సప్తమం. సప్తపది అయం శ్లోక. పునః పరిగణయామః. తాంబూలవల్లి పరిణద్ధపూగాసు ప్రథమం, ఏలా లతాలింగిత చందనాసు ద్వితీయం, తమాలపత్రాస్తరణాసు తృతీయం, శశ్వత్ చతుర్థం, ప్రసీద పంచమం, రంతుం షష్ఠం, మలయస్థలీషు సప్తమం. సప్తపది అయం శ్లోక. అన్వయక్రమ. తాంబూలవల్లి పరిణద్ధపూగాసు ఏలా లతాలింగిత చందనాసు తమాలపత్రాస్తరణాసు మలయస్థలీషు శశ్వత్ రంతుం ప్రసీద. పునః పరిశీలయామ. అన్వయక్రమం. తాంబూలవల్లి పరిణద్ధపూగాసు ఏలా లతాలింగిత చందనాసు తమాలపత్రాస్తరణాసు మలయస్థలీషు శశ్వత్ రంతుం ప్రసీద. ఇతన్ని వివాహం చేసుకుంటే మలయపర్వత ప్రాంతాల్లో అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో విహరించవచ్చు అని చెప్తోంది సునంద. పదార్థోక్తి. తాంబూలవల్లి పరిణద్ధపూగాసు తామలపాకు తీగలతో కూడినటువంటి పొక చెట్లు కలిగినవి. మలయపర్వత ప్రాంతాల్లో పొక చెట్లు బాగా ఉంటాయి, ఒక్క పలుకులు అంటాం. ఆ ఒక్కల యొక్క ఒక్కలు పండేటువంటి వృక్షాలు. ఆ ఒక్కలు పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి, బాగా ఎండిపోతే రంగు మారుతుంది, ఇంకా గట్టిగా అవుతాయి. ఆ వాటినే ఒక్కలు అంటాం. సంస్కృతంలో పోగ పోగ వృక్ష అంటారు. ఆ ఒక్కల చెట్లకు అల్లుకున్నాయి తామలపాకు తీగలు. తాంబూలవల్లి అంటే నాగవల్లి అంటారు. పాము యొక్క పడగ ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఉండే పత్రం తామలపాకు. తమ్ములపు ఆకు తమాలపత్రం నాగవల్లి పత్రం. అవి ఆ తీగలు ఈ పొగ చెట్టుని అల్లుకుని ఉన్నాయి. అలాంటి దృశ్యం మనకి ఎక్కడా కనిపించదు మలయపర్వత ప్రాంతాల్లో తప్ప. అక్కడ ఎక్కడ చూసినా కూడా
పోక చెట్లు, వాటిని వాటి చుట్టూ అల్లుకున్నటువంటి తోలపాకు తీగలు. ఇంకా రెండో విశేషణం ఏమిటి? ఏలాలతాలింగిత చందనాసు. ఏలాలతాలింగిత చందనాసు ఇవి కూడా తీగలే. ఏలాలత ఏలాలత అంటే లవంగ ఏలాకుల ఏలకుల తీగలు. మన సుగంధ ద్రవ్యాల్లో తాంబూలంలో ఉపయోగిస్తుంటాం. తాంబూలంలో నాగవల్లి దడం అంటే తమలపాకు, తర్వాత పోగీ ఫలం. పోగీ ఫలం అంటే ఒక్క పలుకులు. తర్వాత ఏలాలత ఏలకులు కూడా ఉపయోగిస్తాం. ఏలకుల తీగలు అలుకున్నాయి ఎక్కడ? చందనాసు గంధపు చెట్లు. పెద్ద పెద్ద గంధపు చెట్లు ఉన్నాయి. ఆ గంధపు చెట్లకు అలుకున్నాయి తీగలు, ఏలకుల తీగలు. అదే ఏం చెప్పారు? ఏలాలత ఆలింగిత చందనాసు. ఏలకీ తీగల చేత అల్లుకోబడినటువంటి గంధపు చెట్లు కలిగినవి. ఇవి మలయపర్వత ప్రాంతంలో విశేషాలు. ఇంకా తమాలపత్రాస్తరణాసు. తమాలపత్ర ఆస్తరణాసు. తమాల వృక్షం అంటే చీకటి చెట్టు అంటాం తెలుగులో. తెలుగులో చీకటి చెట్లు అంటారు, సంస్కృతంలో తమాల వృక్షాలు అంటారు. దాని వాటి ఆకులు దట్టంగా ఉంటాయి, ముదురు ఆకుపచ్చలో ఉంటాయి, నలుపుకు తిరిగిన ఆకుపచ్చ. అక్కడ దట్టంగా ఉంటాయి అవి. అక్కడ సూర్యకిరణాలు ప్రసరించడానికి అవకాశం ఉండదు ఆ చెట్ల కింద. అంత చీకటిగా ఉంటుంది. అంతే వాటిని చీకటి చెట్లు అంటారు. వాటి పత్రాలు కూడా పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఆ పత్రాలు కింద పడిపోయి ఉంటాయి. ఆ పడిపోయిన పత్రాలు ఎలా ఉంటాయి అంటే ఒక పాన్పు పరిచినట్టుగా ఉంటుంది. వెడల్పుగా పెద్దవిగా ఉన్న ఆకులు, దడసరిగా ఉన్న ఆకులు కింద పడి ఉన్నాయి. వాటి మీద అవి ఎలా ఉన్నాయంటే పాన్పులు, ఒక పరుపులు వేసినట్టుగా ఉన్నాయి. అటువంటి మలయస్థలీషు మలయపర్వత ప్రాంతాల్లో శశ్వత్తు మాటిమాటికి ఎల్లప్పుడూ రంతుం ఆనందించడానికి ప్రసీద అనుగ్రహించు, అనుగ్రహం పొందు. ఈ మహారాజును వివాహం చేసుకుంటే అలాంటి అద్భుతములైన మలయపర్వత ప్రాంతాల్లో విహరించవచ్చు. పునఃపరిశీలయామహ పదార్థోక్తి. తాంబూలవల్లి పరిణద్ధపోగాసు. తమలపాకు తీగలు అల్లుకున్నటువంటి పోక చెట్లు కలిగిన ఏలాలతాలింగిత చందనాసు. ఏలకుల తీగలు అల్లుకున్నటువంటి గంధపు చెట్లు కలిగినటివి. అటువంటి ప్రదేశాల్లో అంటే మలయపర్వత ప్రాంతాలు తమాలపత్ర ఆస్తరణాసు. తమాల వృక్షాల యొక్క దడసరి పత్రాలు కింద రాలిపోయి పానుపులుగా కనిపిస్తున్నాయి. అటువంటి మలయస్థలీషు మలయపర్వత ప్రాంతాల్లో శశ్వత్ అది ఎక్కువగా అంటే తరచుగా అక్కడికి వెళ్ళొచ్చు అని అర్థం. మాటిమాటికి రంతుం ఆనందించడానికి, అక్కడ ఆనందంతో విహరించడానికి ప్రసీద అనుకూలురాలవు అగుము. ఆకాంక్ష ప్రసీద అనుకూలురాల అగుము అనుగ్రహించు అని అర్థం. కా ఎవరు? త్వం నీవు. అకర్మక ప్రయోగ. కిం కర్తు ఏం చేయడానికి? రంతుం ఆనందించడానికి. మామూలుగా అయితే రంతుం అంటే క్రీడించుటకు ఆడుటకు అర్థం. కథం ఏ విధంగా? శశ్వత్ మాటిమాటికి. కాసు వేటియందు మలయస్థలేషు మలయపర్వత ప్రాంతములయందు. కథం పూతోసు ఎటువంటివి? తమాలపత్రాస్తరణాసు. తాపించ వృక్షముల యొక్క పత్రములే పానుపులుగా కలిగినవి. పునఃకథం పూతోసు ఇంకెటువంటివి? ఏలాలతాలింగిత చందనాసు. ఏలకుల తీగలు అల్లుకున్నటువంటి గంధపు చెట్లు కలిగినవి. పునఃకథం పూతోసు ఇంకా ఎటువంటివి? తాంబూలవల్లి పరిణద్ధపోగాసు. నాగవల్లి లతలతో కూడినటువంటి, నాగవల్లి లతల చేత అలుకోబడినటువంటి పోక చెట్లు కలిగినవి. పునఃపరిశీలయామ ఆకాంక్షం. ప్రసీద కా త్వం. కిం కర్తుం రంతుం. కథం శశ్వత్. కాసు మలయస్థలీషు. కథం భూతాసు తమాలపత్రాస్తరణాసు. పునఃకథం భూతాసు ఏలాలతాలింగిత చందనాసు. పునఃకథం భూతాసు తాంబూలవల్లి పరిణద్ధపోగాసు. ఇదానీ సద్వరూప సమాసాః. తాంబూలవల్లి పరిణద్ధపోగాసు ఆకారాంత స్త్రీలింగ షష్ఠి సప్తమి బహుజనంత. తాంబూలవల్లి పరిణద్ధపోగాయాం తాంబూలవల్లి పరిణద్ధపోయోః. తాంబూలవల్లి పరిణద్ధపోగాయాం తాంబూలవల్లి పరిణద్ధపోగయోః తాంబూలవల్లి పరిణద్ధపోగాసు.
ತಾಂಬೂಲವಲ್ಲಿ ಪರಿಣತ ಪೂಗಾ ಶಬ್ದ ಅಕಾರಾಂತ ಸ್ತ್ರೀಲಿಂಗ ಸಪ್ತಮಿ ಬಹುವಚನಂತಹ ಏಲಾಲತಾಲಿಂಗಿತ ಚಂದನಾಸು ತದಪಿ ತಥೈವ ಏಲಾಲತಾಲಿಂಗಿತ ಚಂದನಾಯಾಮ್ ಏಲಾಲತಾಲಿಂಗಿತ ಚಂದನಯೋ ಏಲಾಲತಾಲಿಂಗಿತ ಚಂದನಾಸು ಏಲಾಲತಾಲಿಂಗಿತ ಚಂದನಾ ಶಬ್ದ ಆಕಾರಾಂತ ಸ್ತ್ರೀಲಿಂಗ ಸಪ್ತಮಿ ಬಹುವಚನಂತಹ ಅನಂತರಂ ತಮಾಲಪತ್ರಾಸ್ತರಣಾಸು ತಮಾಲಪತ್ರಾಸ್ತರಣಾ ಆಕಾರಾಂತ ಸ್ತ್ರೀಲಿಂಗ ಸಪ್ತಮಿ ಬಹುವಚನಂತಹ ತಮಾಲಪತ್ರಾಸ್ತರಣಾಯಾಮ್ ತಮಾಲಪತ್ರಾಸ್ತರಣಯೋ ತಮಾಲಪತ್ರಾಸ್ತರಣಾಸು ತಮಾಲಪತ್ರಾಸ್ತರಣ ಶಬ್ದ ಆಕಾರಾಂತ ಸ್ತ್ರೀಲಿಂಗ ಸಪ್ತಮಿ ಬಹುವಚನಂತಹ ಶಶ್ವತ್ ಅವ್ಯಯಂ ಎಲ್ಲಪ್ಪುಡು ಪ್ರಸೀದ ಪ್ರಸೀದತಾತ್ ಪ್ರಸೀದತಂ ಪ್ರಸೀದತ ಪ್ರಸೀದ ಪ್ರಸೀದತಾತ್ ಇದು ಏಕವಚನ ರೆಂಡು ರೂಪಾಲು ಪ್ರಸೀದತಂ ಪ್ರಸೀದತ ಪ್ರ ಇದು ಉಪಸರ್ಗಪೂರ್ವಕಾತ್ ಪದ್ಲು ವಿಶರಣಗತ್ಯವಸಾಧನೇಶು ಇತ್ಯಸ್ಮಾತ್ ಧಾತು ವಿದ್ಯಾದ್ಯಾಶಿಷು ಲೋಟ್ ಪರಸ್ಮಪದ ಮಧ್ಯಮಪುರುಷ ಏಕವಚನಂತಹ ರಂತುಂ ತುಮುನ್ನಂತ ಅಸಮಾಪಕ ಕ್ರಿಯಾ ಅವ್ಯಯಂ ಕ್ರೀಡಿಸುಟಕು ಆನಂದಿಸುಟಕು ಮಲಯಸ್ಥಲೀಷು ಮಲಯಸ್ಥಲೀ ಶಬ್ದ ಈಕಾರಾಂತ ಸ್ತ್ರೀಲಿಂಗ ಸಪ್ತಮಿ ಬಹುವಚನಂತಹ ಮಲಯಸ್ಥಲ್ಯಾಂ ಮಲಯಸ್ಥಲ್ಯೋ ಮಲಯಸ್ಥಲೀಷು ಇದಾನಿ ವ್ಯಾಖ್ಯಾ ತಾಂಬೂಲವಲ್ಲಿಭಿಃ ಪರಿಣದ್ಧಾಃ ಕ್ರಮುಕಾಸು ತಾಂಬೂಲವಲ್ಲಿವಲ್ಲಿ ಪರಿಣದ್ಧಕರು ಕ್ರಮುಕಾಸು ಏಲಾಲತಾಲಿಂಗಿತ ಚಂದನಾಸು ತಮಾಲಪತ್ರಾಸ್ತರಣಾಸು ಮಲಯಸ್ಥಲೀಷು ಶಶ್ವತ್ ನಾಮ ಸದಾವ ರಂತುಂ ಭವ ಅನುಕೂಲ ಭವ ಪೋಕ ಚೆಟ್ಟನ್ನು ಅಲ್ಲುಗೊನಿ ಉಂಡೇಟು ತಾಮ್ರಪಾಗು ತೀಗಲು ಗಂಧಪು ಚೆಟ್ಟನ್ನು ಅಲ್ಲುಗೊಂಡ ನುಂಡಿ ಏಲಕ್ಕಿ ತೀಗಲು పరుపుల్లాగా రాలిపోయినటువంటి చీకటి చెట్ల ఆకులు అంటే కానుగు చెట్లు అంటారు సంస్కృత తెలుగులో కానుగు చెట్లు అలాంటి మలయ పర్వత ప్రాంతాల్లో నువ్వు నీ భర్తతో సహా ఆనందిస్తూ ఉండవచ్చు అని సునంద ఇందుమతీదేవితో చెప్పింది. ఇదాని శ్లోక పనశ్చరణం తాంబూలవల్లి పరిణద్ధ పోగా స్వేలాలతాలింగిత చందనాసు ತಮಾಲಪತ್ರಾಸ್ತರಣಾಸು ಶಶ್ವತ್ ಪ್ರಸೀದರಂತುಂ ಮಲಯಸ್ಥಲೀಷು. ಪುನರ್ಮಿಲಾಮಃ ಆಗಾಮಿನಿ ಕಾರ್ಯಕ್ರಮೇ. ಪಂಚಷಷ್ಠಿತಮ ಶ್ಲೋಕಸ್ಯ ತಥೈವ ಷಟ್ಷಷ್ಠಿತಮ ಶ್ಲೋಕಸ್ಯ ಅಧ್ಯಯನ ಕಾರ್ಯಕ್ರಮೇ. ಸರ್ವೇಭ್ಯಃ ವ್ಯಾಸವಾಲ್ಮೀಕಿ ಕಾಳಿದಾಸಾದೀನಾಂ ದಿವ್ಯಾನುಗ್ರಹ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು. ಶುಭಂ ಭವತು. ಸ್ವಸ್ತಿ.